జాతర గురించి మాట్లాడడానికి కలెక్టర్ మీటింగ్ పెట్టారహో అయ్యా వీరభద్ర స్వామి జాతర కాంట్రాక్ట్ నమ్మే నా మనవరాలు పెళ్లి పెట్టుకున్నాను జాతర ఇంచక్క జరగాలి స్వామి చాలా ఆపేహే లైన్ లో ఉన్నాం కదా ఓవర్ గా రెచ్చిపోకు పోలీసా ఎత్తించాలి పంపయ్యా ఏంటయ్య ఇది అదా ఉదయానే చొక్కతో పాటు ముక్క భోజనం అందుకే పళ్ళు పొడుచుకుందాం అని తెచ్చా అవునా పరిశోల్బో మాట్లాడుకు పరిశోల్బో వారిని మరకన్న ముందు మన బావలు బామ్మర్దలు వచ్చేసారు ఆ రాజోలు రాజుగాడు గొబ్బర్లంక బాదుగా వచ్చేసావా కూతురు కూర్చోరా అమలాపురం అబ్బులు అరే మాడి మావయ్య నాకన్న ముందు వచ్చేసావు ఓ మాట చెప్పి రావచ్చు కదా ఓ మాయ రే దీని జోలికి రాకండి సార్పుగా ఉంది సీరేస్తది జాతర పనులన్నీ మొదలయ్యాయి ఇప్పుడు సడన్ గా మీరు జరగకూడదు అంటున్నారు మీరు జరగాలంటున్నారు మీరందరూ కలిసి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రండి కలిసి మాట్లాడటానికి కూర్చొని మాట్లాడటానికి ఏం బరుగులు వ్యాపారం కాదు అదే రాసిస్తామని చెప్పాంగా ఈ వైపున్న వాళ్ళ ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం రాదనే అరే కూర్చోండియా మీరేమంటారు కలెక్టర్ గారు చాలా ఆపో ఏం రాసి చేస్తే శాసనం అయిపోద్దా కొబ్బరి చెట్టు మీద కాకి వారింది తాటి చెట్టు మీద తేలు పాకిందని దేనికి పొంతల్లో కూడా మాట్లాడి గుంపది వాళ్ళు చెప్పినట్టు మీరు పర్మిషన్ ఇచ్చారో ఆ తర్వాత ఈ రావులపాలెం ఊరే రక్తంలో తేలుతుంది అది ఈరభద్రుడికి బలిచిన పొట్టేల రక్తమా లేదా బలుపుతో మాట్లాడిన మనుషుల రక్తమా అని నాకు తెలీదు ఈ ఊరికి తెలీదు ఆ తర్వాత మీ ఇష్టం బయట ఏంటాడావిడే వీర్రాజు వచ్చేసాడు అనుకుంటా కూర్చున్న మన వాళ్లలో ఒక్కడు కూడా లేవకూడదు ఎత్తి కట్టిన పంచను కూడా దించకూడదు లేచి నించకూడదా ఈ జాతర జరుగుతా అన్నా దిగులు పడకండి ఈ జాతర తప్పకుండా జరుగుతుంది ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు మనందరం చల్లగా ఉంటాం సరే చాలా సంతోషం వీర్రాజు వస్తే ఎవడు లేవకూడదని చెప్పానా అన్నా నువ్వు లేచి లేచి నిలబడ్డమే కాదు పంచ కూడా కిందికి గిరించేసా సరే సరే వాగిన చాలు మూసుకుని కూర్చో నేనే చెప్పి నేనే ఇష్టమూర్తి మర్యాద గౌరవం భయం చెప్పి రావు తానుగా వస్తాయి ఒకసారి వచ్చేయనుకో దాన్ని ఆపను లేవు అడ్డుకొను లేవు మీరేమంటారు వీర్రాజు కలెక్టర్ సార్ మీరు పెద్దవారు మీకంతా తెలుసు కానీ ఒక్క విషయం సార్ ఈ జాతర మిగతా ఊళ్లలో లాగా ప్రతి ఏడాది జరగట్లేదు పదేళ్లకోసారి జరుగుతోంది సొంత భూమిని అయిన వాళ్ళని వదిలేసి పొట్టకోటి కోసం ఎక్కడో బతుకుతూ జాతర ఎప్పుడు జరుగుతుందా అనే గుండెని నిండా ఆశతో నా వాళ్లు ఊరికి తిరిగొచ్చే రోజుసారది ఊరుదిలి వెళ్లిన వాళ్ల తపన ఊళ్ళో ఉన్న వాళ్ళ తాపత్రయమే ఈ ఊరినింకా పచ్చగా ఉంచుతోంది సార్ దయచేసి కాదనకండి ఎండనక వాననక కాయకష్టం చేసుకునే వాళ్లు తన కడుపున పుట్టిన వాళ్లతోనూ తనని కనిపించిన వాళ్లతోనూ సంతోషంగా కలిసి చేసుకునే ఒక తతంగం సారీది కులం కోసం పాకులాడేవాళ్లు కూడా ఊరేగింపులో అది మర్చిపోయి కలిసిపోతారు సార్ అంతెందుకు సార్ అసలు దేవుడే లేడన్నవాడు ఆ సాకుతో తన వాళ్ళని కలుసుకోవడానికి జాతరకొస్తాడు మంచి నిర్ణయం తీసుకోండి ఈ జాతరని జరిపించండి అదే కుదరదండి నాటగాడుతున్నారా ఎంత సీరియస్ మ్యాటర్ ఇది వీళ్ళు జాతర జరిపిస్తారు ఊళ్ళో వాళ్ళందరూ వస్తారు అక్కడ కొట్టుకు చేస్తారు మంచి నీళ్ళు కావాలా వద్దు మరి జాతర కావాలి 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 చెప్పండి 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 స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబి నామ సంవత్సరం మాఘమాసం శుద్ధ త్రయోదశి బుధవారం శ్రీ వీరరాజు పత్రికలో వేయకూడని పేరు వేశారండి బావోయ్ రే చూపించకరా ఈ సౌండ్ లో ఏమి పడుతుందో ఈ పత్రిక బరువుగా ఉంది నేను పట్టుకుంటాను అల్లుడు వేలడ్డం తీమోయ నేను వేలు తీస్తే నువ్వు పత్రిక వేసిన వాడు చేయి నరికేస్తావే తీయమని చెప్తున్నానా దంపతులుగా వచ్చి రాట పాతండి బాబు జీవితాన్ని కాచి వడబోసి అనుభవించిన దానివి ఇలా మంచి రోజున ఏడుస్తారా ఓయ్ ముసలయ్య సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఎందుకు ఇలా ఏడుపులు పెడబబ్బులు పెడుతున్నావు సంతోషంగా ఉన్నావా సరియ్యా ఏ రోజైనా నా మొహం నవ్వు లేకుండా చూసావా ఎప్పుడు నీ మొఖంలో నవ్వు ఉంటది కానీ సంతోషం ఉందయ్యా
నవ్వు సంతోషం వేరు వేరని తేడా తెలియనంత చిన్న పిల్లని కాదయ్యా. బాబు వీర్రాజు, అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు, నువ్వే ఒంటరివాడి అయిపోయా. ఊరు మొత్తానికి మర్రి చెట్టు నీడనిస్తోంది, కానీ ఆ మర్రి చెట్టు ఎండలోనే కదా ఉంటోంది. అందరూ బాగుండాలని కోరుకునేవాడివి నువ్వు, కానీ నువ్వు బాగుండాలంటే ఒక్కసారి వెళ్లి నీ భార్యను పిలవచ్చు కదా వీర్రాజు. నువ్వు సంతోషంగా లేనప్పుడు మేం మాత్రం ఎలా నవ్వుతూ ఈ జాతరని జరుపుకోగలవన్నయ్యా? అసలు ఈ జాతర అది మాకొద్దన్నయ్యా. మనం బాంబేకెళ్లి తీసుకొచ్చేద్దాం బావా. వెళ్ళన్నయ్యా. 10 సంవత్సరాల ముందు మీరిద్దరూ జాతరలో రాట నాటారు, అదింకా నా కళ్ల ముందే ఉంది. ఇంకోసారి మిమ్మల్ని అలా చూడకపోతానా అని నా మనసు కొట్టుకుంటోంది. ఈ ఒక్కసారికి ఒప్పుకో అబ్బాయి. పాపం ఆడపిల్లయ్యా, కోసంతా చదువుకుపోయ్యా. ఈ లోకంలో పెళ్ళ మాటిని చెడిపోయినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పు. వచ్చే జాతరకి నేను ఉంటాను పోతాను. ఏంటల్లుడు ఒంటరిగా నిల్చున్నావు? వర్షం చూసి ఆనందిస్తున్నాను అయ్యా. మనసు బాధతో రగిలిపోతుంటే వర్షాన్ని ఆనందిస్తున్నావా? నేను బాగానే ఉన్నాను. నీ మనసు నాకు తెలియదా అల్లుడు? 10-15 ఏళ్ల క్రితం నువ్వు ఎలా ఉండేవాడు బావా. వీర్రాజంటే రత్త, వీర్రాజంటే రభస, వీర్రాజంటే రగడ, వీర్రాజంటే పిడుగు లాంటి పల్లెటూరు. డాక్టర్ నిరంజన, మీరు బొంబాయిలో పుట్టి పెరిగిన, ఇది మీ తాతగారు ఊరని మీరు ఇక్కడికి రావడం నిజంగా ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నిరంజన, మీ వైద్య శిబిరం విజయవంతంగా పూర్తి కావడానికి ఈ ఆంజనేయులు మీకు ఎప్పుడు కొండంత అండగా బలంగా ఉంటాడు. మగ డాక్టర్ రారా, ఇటువైపు రారా. ఎక్కేం దగ్గర నుంచి వాళ్ళతోనే మాట్లాడుకుంటాడు దొంగ మొహం. ఈ ముగ్గురులో ఎవరు నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. వైద్య శిబిరం ఎత్తేసే లోపు ఈ ముగ్గురులో ఎవరో ఒకరితో జెండా ఎత్తేయాలి మనం. వాట్? నేను మనసులో మాట్లాడుకున్నది విన్నారా? మీకు అర్థమైందా? అయితే ఇబ్బంది లేదు, వదిలేండి అమ్మయ్యా. డాక్టర్, మీకోసం నేను ఒకరిని సాయం అడిగాను. ఆయన చోట్లనే క్యాంప్ పెట్టుకోవచ్చు, ఆయన ఇంట్లోనే ఉండొచ్చు, కానీ నా మాట ఆయన వినరు, ఆయన మాట ఊరే వింటుంది, ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్. అరే తలుచుకోగానే ఎదురు వస్తారే. ఆహా, శాంతంగా ప్రశాంతంగా ఒంటరిగా వస్తున్నారు. వేనాపోయా, మ్యాటర్ ఇక్కడే మాట్లాడదాం. హాయ్ రాజ్. రాజు రాజు, పసిపిల్లలు పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? ఏయ్ రాజు రాజు, ఎందుకు అలా కొడుతున్నావు? ట్యూషన్ వెళ్ళని చెప్పారా? సారా కాస్తావా కాస్తావా, నొప్పిగా ఉందా? ఏడుస్తున్నావు, నొప్పెడుతున్నాడు చెప్పు, కాస్తావా? నాకు సారా అంటే బాగా ఇష్టం. నేను ఎప్పుడు సారా తాగొచ్చినా నన్ను మా బామ్మ ఇదిగో నాయన వీర్రాజు తాగేసి వచ్చి అలా ఒట్టి కడుపుతో పడుకోకూడదు బంగారం, ఏదైనా కడుపు కింద తినేసి పడుకో నాయన అనేది. కానీ అది 1998 March 12 రాత్రి 8 గంటలకి నాతో మా బామ్మ ఒక మాట అంది చూడు. ఏమంది? ఇదిగో నాయన వీర్రాజు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటావు, ఈ ఎదవ తాగుడు వదిలేయచ్చు కదా అనంది. అంతే, ఆ రోజు ఒట్టేసుకున్నా. ఇంకెప్పుడు వీర్రాజు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కొడుతూనే ఉన్నా, ఆ చేతులు నొప్పెట్టడం లేదు. నేను తాగని ఆ సారాని ఈ చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఎవడూ కాచకూడదు తాకూడదు అని పెద్ద చట్టం వేస్తే మన చట్టాన్ని పక్కనట్టి నాకే తెలియకుండా సారాయి కాస్తావు. మళ్ళీ గర్వించుకో.
కాసుకోనరా చెట్టు మీద దయ్యం నాకేం భయం 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 చెట్టు మీద దయ్యం వీరరాజో ఇదో వీరరాజో వీరరాజో ఏయ్ వెళ్ళో వీరరాజో వాడిని అలాగే ఎత్తి లోపల పడేరా వెళ్ళరా వీరరాజో ఆగడే ఆగడే వీరరాజో ముఖ్యమైన విషయం వీరరాజో బాబు ఎందుకో గోల్ చేసి చంపేస్తారా.